వందనాలు బ్రదర్. వందనాలండి. సరే బ్రదర్, ఇప్పుడు వాడు ఒక మాట చెప్పుకుంటున్నాడు కదా, మొన్న వీడియోలో కూడా చెప్పాడు, నేను రక్షణ ఛానల్ గురించి ఎరగదీశాను, పొడిచేశాను, కరిచేశాను అంటున్నాడు. వాడు రక్షణ ఛానల్ కి వెళ్ళి చేసిన ఘనకార్యం ఏందో, మన సహోదరులు ముఖ్యంగా మన బిబు బ్రదరు ఏ విధంగా వాడు ఫుట్బాల్ ఆడుకున్నాడు, ఒక రకంగా చెప్పండి ఫుట్బాల్ ఆడుకున్నాడు అండి, మెత్తగా. ఆయన మాటలు ఎలాగ ఉంటాయంటే షార్ప్ గా సైలెంట్ గా బ్లేడ్ తో నరాలు కట్ చేసినట్టుగా ఉంటాయి, అంత పదునైనటువంటి మాటలై, అంటే నాలెడ్జ్ గా ఉంటాయి, అతోన్మాదాన్ని పోకట వేళతో పెగిలించేసినట్టుగా ఉంటాయి ఆయన మాటలు, తెగనరిగినట్టుగా ఉంటది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అందరు చూడాలి కాబట్టి, కరుణాకర్ గారు బిల్డప్ ఉంటున్నాడు కదా, అందరు తెలియాలి వాడి ఎంత పుడింగ్ అనేది తెలియాలి కాబట్టి, ఫస్ట్ ఏం చేద్దామంటే వాడు ఏ విధంగా పారిపోయాడో ఆ క్లిప్పింగ్ పెడతా, దాన్ని వాడు డిఫెండ్ చేసుకోవడానికి ఏ విధంగా వచ్చాడు. అక్కడ ఏమంటున్నాడంటే, నేను రామాయణం దేవుడు ఎవరు అనేది రామాయణం మీద నా గ్రంథాల మీద మాట్లాడదాం వచ్చాను, కానీ వీళ్ళు శివపురాణం అంటున్నారు, తప్పది. శివపురాణంలో ఉన్నటువంటి రాముడు, రాముడు ఎందుకు పుట్టాలి, రాముడు ఎందుకు పుట్టాడు అనే దానికి కారణాన్ని శివపురాణంలో ఉంటది లింక్ మూలం, దాన్ని చెప్పడానికి మాత్రమే ఆ రోజు బిబు బ్రదరు ఆ విషయం ఓర శివపురాణం అన్నాడు, అంతే. ఇక వీటికి పడిపోయింది, ఒకసారి ఆ క్లిప్పింగ్ పెడతాను చూడండి, సరదాగా మన ప్రేక్షకులు కూడా చూస్తారు ఒకసారి. అటు వీడి పారిపోవడం కొత్త కాదు, సాంశివరావు చూసి పారిపోక ముందే ఇంకా ఇద్దరు ముగ్గురు చూసి పారిపోయాడు, బిల్డప్లు ఇస్తుంటాడు వరకు సోషల్ మీడియాలో కూర్చొని పడిపోయినదే, ఒకసారి పెడతాను చూడండి. ముందు వాడు మాట్లాడిన క్లిప్పింగ్ పెడదాం బ్రదర్, ఆ రక్షణ టీవీ ఛానల్లో జరుగుతున్నటువంటి చర్చా వేదికలో ఒకరోజు ఒక సంఘటన జరిగింది. వాళ్ళు శివపురాణం గురించి ప్రస్తావించారు, నా ఎదురుగా ఉన్నటువంటి బీబు గారు ఎవరో శివపురాణం గురించి ప్రస్తావిస్తే, ఆ రోజు చర్చ అది కాదు అసలు, ఆ రోజు చర్చ గురించి నియమావళి గురించి నాతో మాట్లాడింది బెనహర్ గారు. బెనహర్ గారు ఏం చెప్పారంటే, నేను రాసినటువంటి బైబిల్ దేవుడి నిజస్వరూప స్వభావాలు అనే పుస్తకం మీద చర్చ పెడదాము అని చెప్పాడు ఆయన. సరే అని చెప్పి నేను వెళ్ళా. వెళ్ళిన తర్వాత వీళ్ళు పుస్తకం మీద చర్చ కాకుండా శివపురాణం మీద చర్చ అన్నారు. అయితే నేనేమన్నానంటే, మీరు శివపురాణం గురించి మాట్లాడాలంటే, శివపురాణం గురించి చర్చ పెట్టాలంటే దానికి ఒక నియమావళిని రూపొందించండి, ముందుగా నాకు ఇన్ఫామ్ చేయండి ఫస్ట్, దానికి ఒక నియమావళి పెట్టుకుందాం, వేరే వేదిక పెట్టుకుందాం, వేరే ఒక సందర్భంలో మాట్లాడదాం శివపురాణం గురించి, ఈరోజు చర్చ నా పుస్తకం మీద అని చెప్పారు బెనహర్ గారు. కావాలంటే బెనహర్ గారిని పిలిపించండి, చర్చ ఆపేయండి అని చెప్పి నేను మైక్ తీసి పక్కన పెట్టేశా. తర్వాత బెనహర్ గారు వచ్చారు, ఏం బెనహర్ గారు మీరు చెప్పింది ఇదే కదా, అవునా కాదా నేను అడిగితే ఆయన ఒప్పుకున్నారు, మీ పుస్తకం మీదే చర్చ అని చెప్పి నేను మీతో మాట్లాడింది నిజమే అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు వాళ్ళ ముందే. కాబట్టి ఆ రోజు నేను అభ్యంతరం తెలిపింది, నాతో మాట్లాడింది ఏమిటి, ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, ఎందుకు ఇట్లా మాటలు మారుస్తున్నారు, ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు, ఇలా ఒకదాని మీద చర్చ అని చెప్పి ఇంకొక అంశం మీద చర్చ పెట్టవలసిన అవసరం ఏంటి, మీరు ఎందుకు ఇలా దిగజారారు, దీని మీద నాకు సమాధానం కావాలి, ఇది నేను అడిగింది. అంటే మీ ఇష్టమేనా, మీరు ఫోన్లో ఒకటి మాట్లాడతారు, టీవీ ఛానల్లో ఇంకొకటి మాట్లాడతారు, మీరు ఇట్లా అబద్ధాలు చెప్తూ మాటలు మారుస్తూ ఉంటే నేను మిమ్మల్ని ఫాలో అవ్వాలా, కాబట్టి దీని మీద నాకు క్లారిటీ కావాలి, నాకు సమాధానం కావాలి, అప్పటి వరకు ఈ చర్చ జరగదు, అవసరమైతే నేను చర్చ నుండి విరమించుకుంటాను, ఇది ఆ రోజు జరిగింది. అంటే బెనహర్ గారితో మీరే అబద్ధం చెప్పించి, మీరే మాట మార్చి, మీరు ఒక వ్యూహం ప్రకారం శివపురాణం గురించి మాట్లాడాలి అని అనుకున్నారా, మాట్లాడాలి అనుకుంటే ఫెయిర్గా మాట్లాడచ్చు కదా, ఫెయిర్గా ముందే చెప్పొచ్చు కదా నాతో శివపురాణం గురించి మాట్లాడాలనుకుంటున్నామని, ఎందుకిట్లా దొంగ తిరుగుడు మాటలు చెప్పారు, దొంగ నాటకాలు ఆడారు, నాకు దీనికి సమాధానం చెప్పండి అని ఆ రోజు నేను అడిగితే, దీన్ని ఈయన ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నాడో చూసారా, ప్రవీణ్ పగడాల గారు గౌరవనీయులు, ఇదే ఈయన మాట్లాడేస్తా, ఈ పరిణతి ఉండాలి, సంస్కారం ఉండాలి, జరిగింది ఒకటి, ఈయన చెప్తున్నది ఒకటి. ఏం జరిగింది ఇప్పుడు మనం చూద్దాం బ్రదరు, మన వాళ్ళు మోసం చేశారంట ఆయన్ని. అంటే చెప్పినా అండి, ఆ రోజు జరిగిన దానికి వెనక నుంచి ఇందా చెప్పాను కదా మీకు ఒకటి, వెనక నుంచి ఫుల్ గా ఆయనకి ర్యాంప్ అయిపోతుంది, సో ర్యాంప్ అయిపోతుంది, ఇప్పుడు వరకు అవుతుంది ర్యాంప్ మీకు అర్థం నుంచి ఫుల్ గా ఒత్తిడి ఉందండి ఈయనకి, ఆ ఒత్తిడి మీద టెన్షన్ మీద మళ్ళీ ఈ వీడియో చేసి నాకు చెప్పండి, నాకు చెప్పండి, నాకు చెప్పండి, చూసారా ఆ స్టైల్ ఆఫ్ అంటే ఆయన ఎలా ప్రొడక్ట్ చేసుకుంటున్నాడు అంటే చూపించుకుంటున్నాడు అనమాట, స్టైల్ ఆఫ్ చూపించుకోవడం వల్ల మనకు అర్థమైపోతుంది క్లియర్ గా, ఏంటంటే వెనక నుంచి నాకు బాగా ఒత్తిడి ఉంది, నాకు ఫుల్ గా ర్యాంప్ అయిపోతుంది, మీరు నాకు చెప్పాలా, నాకు మోసం చేశారు అన్నట్టుగా కన్నీళ్ళు కన్నీళ్ళు ముసలి కన్నీళ్ళు పెట్టుకుంటాడు అనమాట మన ముందుకు వచ్చి. సరే ఇప్పుడు క్లిప్పింగ్ చూద్దాం బ్రదర్, దాని గురించి ఎవరైనా ఇద్దాం మనం, ఎవరు మోసం చేశారు అసలు, మోసం అంటున్నాడు చూద్దాం.
ఆధారంగా పరిశీలిస్తే మీరు చూడండి శివపురాణము రుద్ర సంహిత అందులో రుద్ర సంహిత 2 యుద్ధకాండ 5 అందులో 23వ అధ్యాయము శివపురాణము రుద్ర సంహిత 2 యుద్ధకాండ 5 23వ అధ్యాయము 23వ అధ్యాయము బ్రదర్ ఎంటన్నారా మెనహర్ గారిని మెలవండి అంటున్నాడు శివపురాణం అని అనగానే మెనహర్ గారిని ఏ అంతలా భయం అయింది వీళ్ళ గ్రంథాలు అండి బ్రదర్ నాకు తెలియక మనం మాట వరుస మాట్లాడుకుందాం నేను ఆలోచిస్తాను అప్పుడప్పుడు వీళ్ళ గురించి ఏంటి వీళ్ళ గ్రంథాల్లో అంత భయంకరమైన విషయాలు ఏముండవు ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు బైబిల్ నుంచి మనం ధైర్యంగా మాట్లాడటానికి ముందుకు వస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు అంత ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారు వాళ్ళ గ్రంథాల బైబిల్ మీద ఎందుకు రమ్మన్నారు బైబిల్ మీద ఎందుకు రమ్మన్నారు అస్తమానికి బైబిల్ మీద రండి బైబిల్ మీద రండి అని ఎందుకు అంటున్నారు అక్కడ తెలిసిపోతుంది మన మన ప్రవీణ్ అన్న కూడా అదే అన్నాడు ముందేంది రెండు ఒకేసారి జరగాలి డిబేట్ అని నేను అన్నాను అన్న ముందు వాళ్ళు భయపడుతున్నారు అన్న ఏదోలో ఆపరిద్దాం ముందు బైబిల్ మీద మాట్లాడదాం వెంటనే మధ్యాహ్నం వాళ్ళ గ్రంథాలు అంటే ఎందుకు మనం ఎందుకు ఒప్పుకోవాలి దానికి ఆయన ఎందుకు భయం అక్కడే తేలాలి అంటాడు ప్రవీణ్ అన్న చూద్దాం ఒకసారి హెల్పింగ్ చూద్దాం ఎందుకు అంత భయపడుతున్నారు వీళ్ళు అసలు నాకు అదే చాలా ఆశ్చర్యంగా ఉంది 23వ అధ్యాయం 36 నుంచి పర్లేదండి ఇప్పుడు ఏమైంది మీరు దాన్ని దాన్ని ఒప్పుకోకండి దాని ఏముంది సమస్య కర్ణాకర్ గారు మనం ఇక్కడ వాదన తీసుకోండి మీరలా ఈ వేదిక నియమం ఏంటంటే దేవుడు ఎవరు శివపురాణం మీరు ఒక నిమిషం దయచేసి చూడండి శివపురాణం మీది కాదని చెప్పండి అంతే కదా ఏముంది దాంట్లో నువ్వు భయపడతావు శివపురాణం మీది కాదని చెప్పాను బాగా వేసాడు దెబ్బ మరి ఇంకేంటి ఇబ్బంది కానీ ఎందుకు దేవుడు ఎవరు అన్నది చర్చ శివపుర రాముడు గురించి దేవుడు ఎవరు రాముడి గురించి చర్చ సరే అది కూడా విందాం విందాంలేండి విందాం ఉండండి విందాం ఉండండి ఎందుకు అంత మీరు ఎలా చెప్తారు ఇప్పుడు మైక్ చూడండి ఎలా చేస్తారు బొక్కలాటర్ కళ్ళు బయర్లుగా చూడు ఎట్లా చూస్తున్నాడు చూడండి పక్కన నియమంలోనే మాట్లాడుతున్నాం అజెండా ఏమీ లేదు అజెండా ఏమీ లేదు నియమం ఇదే నేను ఆల్రెడీ చెప్పాను నేను ఆ నియమానికి లోబడినాను నేను చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను నేను ఆ నియమానికి లోబడినాను మీరు మహత్వాకాంక్ష పడుతున్నారు అలా ఏం లేదు మీరు కంటిన్యూ సో నేను రెఫరెన్స్ మళ్ళీ చెప్తున్నాను శివపురాణము రుద్ర సంహిత భాస్కర్ రాజు కూడా చెప్పిపోతున్నాడు ఆల్రెడీ జరిగింది ఏంటంటే భాస్కర్ రాజు అంత ముందు వీళ్ళు మాట్లాడుకున్నాను కంటే నియమం తప్పి బయటకు వచ్చాడు వేరే మాట్లాడేస్తారే మన వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు చక్కగా వాళ్ళేమి అక్కడ భాస్కర్ రాజు వేరే అనుకున్న దానికంటే కూడా ఇంకోటి వేరే విషయం ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు ఏమి మైకులు పీక్కొని ఏ భాస్కర్ రాజును అది ఇది అని చెప్పి పోలా మన వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు సింహాలలాగా వీళ్ళలాగా పిరుకోళ్ళలాగా పారిపోలా కానీ ఇటు చూడు వీళ్ళ వీళ్ళ భాస్కర్ రాజు గారు కూడా జంప్ అవుతున్నాడు అంటే నేను చెబుతున్నా జనకమాలట్టు పెట్టి ఏళ్ళు పెట్టి గిల్లు ఉంటాడు లే ఇక లాభం లేదు మనల్ని వీళ్ళు నవ్వులు మింగేసేటట్టు ఉన్నారని అదే ఆయన చేస్తున్నారు కదా అది అయిపోయిందా మళ్ళీ ఒకసారి పెడతాను సనాతన ధర్మ గ్రంథాల ఆధారంగా పరిశీలిస్తే మీరు చూడండి శివపురాణము రుద్ర సంహిత అందులో రుద్ర సంహిత 2 యుద్ధకాండ 5 అందులో 23వ అధ్యాయము శివపురాణము రుద్ర సంహిత 2 యుద్ధకాండ 5 23వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 36 నుంచి పర్లేదండి ఇప్పుడు ఏమైంది మీరు దాన్ని దాన్ని ఒప్పుకోకండి దాని ఏముంది దాంట్లో పెద్ద సమస్య కర్ణాకర్ గారు కర్ణాకర్ గారు మనం ఇక్కడ మన ఆవాదన తీసుకోండి అది వినండి మీరు నా వాదన తీసుకోండి ఆయన వాదన తీసుకోండి ఆయన వాదన తీసుకోండి ఇప్పుడు మీకు పోటీగా అలా కాదు మీరలా ఈ వేదిక నియమం ఏంటంటే దేవుడు ఎవరు శివపురాణం మీరు ఒక నిమిషం దయచేసి చూడండి శివపురాణం మీది కాదని చెప్పండి అంతే కదా ఏముంది సమస్య మరి ఇంకేంటి అదే కదా నాకు అర్థం కావట్లేదు శివశక్తి అని పేరు పెట్టుకుని శివపురాణం గురించి
దంచుకొట్టాలి అసలు మామూలుగా. అది 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 శివశక్తి అని పేరు పెట్టుకుని శివపురాణంలో పారిపోతున్నాడు అసలు. ఇటు సిగ్గుపడాలి ఆడ హుస్సేన్ సాగర్ లో దూకి చచ్చిపోవాలి ఇడు నన్ను అడిగితే. శివపురాణం అని వాడు శివశక్తి అని పేరు పెట్టుకుని శివపురాణం అనగానే పారిపోతున్నాడు అంటే ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో దూకి చచ్చిపోవాలి ఆడు ఆ ట్యాంక్ బ్యాండ్ మీద నుంచి. వాడు ఇంకా బతికి ఉన్నాడంటే సిగ్గు శరం లేనంటే అని అర్థం కర్ణాకర్కట్. అంటే అంటే శివుడు మరి తెలియదు శివుడు కోసం ఏం తెలియదేమన్నాడు అసలు పాపం. అంటే తెలుసు అన్ని తెలుసు శివుడు శివుడు గురించి తెలియకపోతే మాట్లాడేవాడు అన్ని తెలుసు కాబట్టి మూర్ఖం కూర్చున్నాడు వాడు అక్కడ పక్కన ఒకళ్ళు అటన్న ఆడిద్దరు అది విషయం. చూడండి రాముడి గురించి చర్చ సరే అది కూడా విందాం 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 ఉండండి విందాం ఉండండి. ఎందుకు అంత మీరు నియమంలోనే మాట్లాడుతున్నాం అజెండా ఏమీ లేదు అజెండా ఏమీ లేదు నియమం ఇదే. నేను ఆల్రెడీ చెప్పాను నేను ఆ నియమానికి లోబడినా నేను చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను నేను ఆ నియమానికి లోబడినాను. మీరు మహత్వాకాంక్ష పడుతున్నారు అలా ఏమి లేదు మీరు కంటిన్యూ. ఓకే సో నేను రెఫరెన్స్ మళ్ళీ చెప్తున్నాను శివపురాణము రుద్ర సంహిత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇడే ఉన్నాడు ఇందాకల వీడియోలో వీళ్ళు నియమం తప్పారండి అంటున్నాడు. కావాలని కుట్ర బన్ని నియమం తప్పారు నన్ను ఏది ఇరికిచ్చారు నన్ను ముంచాలని చూసారని చెప్పి అంటున్నాడు కదా వీడు. వాస్తవానికి మన బిబు బ్రదరు లేవనెత్తిన రెఫరెన్స్ మనం ఇప్పుడు చూద్దాం శివపురాణం నుంచి అసలు ఆయన చెప్పిన రెఫరెన్స్ ఏముంది దాంట్లో చూస్తే మనకు అర్థమైంది ఆయన వాళ్ళు నియమం తప్పారా నియమంలోనే ఉండి మాట్లాడారా అనేది మనకు క్లియర్గా అర్థమైంది. ఒకసారి ఆ రెఫరెన్స్ చూద్దాం నేను పెడతాను చూడండి స్క్రీన్ మీద. ఇక్కడ చూడండి బ్రదర్ శివపురాణం రుద్ర సంహిత. ఇప్పుడు మన బిబు బ్రదర్ చెప్పినటువంటి రెఫరెన్స్ నేను స్క్రీన్ మీద పెడుతున్నాను. శివపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 23వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు ఇక్కడ ఇచ్చాను నేను శ్లోకాలు ఇచ్చాను. ఇది శివపురాణం బుక్ ఇది కింద వచ్చేసి తాత్పర్యం ఏముందో నేను చదువుతున్నాను చూడండి. అంటే దీని సందర్భం ఏంటిదా అని అంటే విష్ణువు బృందను రేప్ చేస్తాడు. అవును విష్ణువు బృందని మానభంగం చేస్తాడు. మానభంగం చేసినప్పుడు ఆ బృంద శాపం పెట్టింది అనమాట. ఏమని పెట్టింది చూడండి. ఓ వ్యాస పాతివ్రత్య పరాయణురాలకు ఆమె ఇట్లు పలికి మిక్కిలి కోపమును పొందినదై తన తేజస్సును ప్రదర్శిస్తూ కేశవుని శపించింది. కేశవుని విష్ణువుని శపించింది ఇక్కడ. ఏమని అంటుంది ఇక్కడ ఓరి అధమాధమ దైత్య శత్రు పరుల ధర్మమును చెడగొట్టువాడా పరుల ధర్మమును చెడగొట్టువాడా అని ఎవరిని తిడుతుంది ఇవిడ బృంద మానభంగానికి గురైనటువంటి బృంద విష్ణువు చేతిలో మానభంగానికి మానభంగానికి గురైనటువంటి బృంద ఎవరైతే ఉందో ఆవిడ విష్ణువుని తిడుతుంది. నేను ఇచ్చే విషములన్నిటికంటే తీక్ష్ణతరమైన శాపమును స్వీకరించుము నేను శాపం పెడుతున్నా నీకు నీవు అనుచరులు ఇద్దరిని మాయిచ్చే నా ఎదురు ప్రవేశపెట్టావు. అంటే దీని ముందు స్టోరీ జరుగుతున్నాయి. వారిద్దరూ రాక్షసులై నీ భార్యను అపహరించగలరు. నీవు భార్య వియోగ దుఃఖ పీడితుడవై కోతుల సహాయమును పొంది అడవులలో తిరుగాడుము. నీ నీ భార్యని ఇప్పుడు దీని ముందు ఒక ఇద్దరు వస్తారు ఇద్దరు వచ్చి ఏమైనా మోసం చేస్తారు వాళ్ళిద్దరిని కూడా శపించింది అనమాట. ఎవరైతే ఏమైనా మోసం చేశారో వాళ్ళిద్దరే వచ్చే జన్మలో విష్ణువు రాముడు అవతారం ఎత్తాడు కదా ఆ రాముడు అవతారం ఎత్తినప్పుడు వాళ్ళిద్దరే రాముడు యొక్క భార్యని ఎత్తుకొని పోవాలా ఎత్తుకొని పోతారు. అప్పుడు ఇతడు అడవుల్లో తిరుగుతాడంట దుఃఖపడుతూ దుఃఖ పీడితుడై కోతుల సహాయం పొంది అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. నీ శిష్యుని వలె నటించిన ఈ శేషుడు నీతో కూడా నీతో తోడు కాగలడు. అంటే ఇప్పుడు లక్ష్మణుడు ఉన్నాడు కదా లక్ష్మణుడిని ఆదిశేషుడు అవతారం అని చెప్తూ హిందూ మత గ్రంథాలు. దాని కారణం ఏంటంటే ఇక్కడ శాపం అనమాట ఎవడు పెట్టింది ఆమె అది ఆమె యొక్క చిరునవ్వు నందు ఆసక్తి గల మనసుతో కూడిన విష్ణువు వారించును లెక్క చేయకుండా ఆ బృంద అప్పుడు ఇట్లు పలికి అగ్నిలో ప్రవేశించింది. అంటే ఏంది ఇక్కడ ఈ సందర్భం ఏంటి? ఇప్పుడు రామాయణానికి రాముడు సంబంధించిన సందర్భమే కదా ఇది. అవును లింక్ లింక్ అన్నమాట రామావతారం. రాముడు ఎందుకు అవతరించాడు భూమి మీద అంటే దీనికి ముందే ఆ చర్చ ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు ఆయన మానవుల కోసం మానవుల యొక్క పాపక్షమాపణ కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. దేవుడు అంటే ఇలా ఉంటాడు లోక కళ్యాణం కోసం ప్రజల కోసం ఈ విధంగా ప్రాణ త్యాగం చేసినటువంటి వాడు దేవుడు అవుతాడు. కానీ
మరి ఒక స్త్రీని ఈ విధంగా మానభంగం చేసి ఆ స్త్రీ శాపం వలన జన్మను పొందినటువంటి వాడు దేవుడు ఎలాగవుతాడు అని ప్రశ్నించే ప్రయత్నం చేశారు మనోళ్ళు. సో దానికి రామాయణంలో రాముడి జన్మకి కారణమైనటువంటి లింకప్ అయి ఉన్నటువంటి రెఫరెన్స్ ని శివపురాణంలో చెబుతుంటే అది దానికి సంబంధం లేదు, మీరు నియమం తప్పారు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి పారిపోయాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, ఎవరు మోసం చేశారు, ఇక్కడ ఏమైనా మోసం ఉందా, నియమం తప్పారా వాళ్ళు, రాముడి నుంచే మాట్లాడారు, రాము జన్మ ఎందుకు, రాముడు ఎందుకు జన్మించాడు భూమి మీద అనేది మాట్లాడారు, దానికి కారణం రెఫరెన్స్ చూపిస్తున్నారు. మరి అది అదంతా బయట పెడితే వీళ్ళు సన్యాసి చెప్పుకోవడానికి ఆన్సర్ ఉండదని అయిపోద్దని చెప్పేసి భయం వేసి కరుణాకర్ గారు గడగడ ఉణుకుతా మైకి తీసి కింద కొట్టి పోవడానికి ప్రయత్నం చేశాడు. ఇది పారిపోవడానికి ఒకళ్ళు రాడరాను కరుణాకర్ గారు ఇద్దరు. అంటే మీ మత గ్రంథాల విషయంలో ఎందుకు మీరు ఇంత దారుణంగా భయపడుతున్నారు అంటే చూసేటటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ గ్రంథాల్లో అంత అసత్యం ఉండబట్టే కదా వీళ్ళు పారిపోతుంది. సత్యం ఉంటే క్రైస్తవ నిలబడేవాళ్ళు కదా అక్కడ ధైర్యంగా. కాదు అది ఒకసారి కాదు, కరుణాకర్ గారు ఇప్పుడు అక్కడ ఆ స్టూడియోలో ఒకసారి అలాగే చేశాడా, గతంలో కనుక మీరు చూస్తే పరిపూర్ణానంద కూడా పంచాయతీ గారు అడిగినటువంటి ఒక మాటలకి మైక్ పిక్కుని పారిపోయాడు ఆయన కూడా. జంపు జంపు అనమాట, ఇక మామూలు కాదు. సేమ్ అదే గుర్తొచ్చింది నాకు కరుణాకర్ గారు అక్కడ నుంచి పారిపోతుంది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, మన బిబు బ్రదర్ మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పలేక రక్షణ ఛానల్లో ఇంకొక అతను వచ్చాడు. ఆయన ఒక అతను ఎవరు వచ్చాడు, ఆయన కూడా హిందువుల తరఫున వచ్చాడు. ఈయన అడిగే మాటలకు సమాధానం చెప్పాలి, ఆయన కూడా మధ్యలో పారిపోయాడు హిందూ గ్రంథాల గురించి. అదే అదే మనం ఆలోచించాలని అందరూ ఆలోచించాలి, ఎందుకు వీళ్ళు ఇట్లా పారిపోతున్నారు, హైందవ గ్రంథాల గురించి మాట్లాడాలి అని అంటే ఎందుకు పారిపోతున్నారు వీళ్ళు, ఏందా కిటికీ అంటే. శంకరాచార్య అప్పట్లో శంకరాచార్య ఇవి గొప్పగా చెప్పుకుంటారు ఏంటంటే, శంకరాచార్య అని ఆయన బాగా తర్కం చేసి అనేక అందరినీ ఎంతమంది ఎంతమందో ఆయన అద్వైత సిద్ధాంతంతో ఓడించేస్తే శుభ్రంగా అలాగా చాలా మందిని గెలిచాడు, హిందూ ధర్మాన్ని స్థాపించాడు అన్నట్టుగా వీళ్ళు గొప్ప చెప్పుకుంటారు కదా. మరి వీళ్ళు కూడా గట్టిగా మనతో వాదించేసి మంచిగా వాళ్ళ పుస్తకాలు పట్టుకొని వచ్చేసి మనతో వాదించేసి హిందూ ధర్మాన్ని గట్టిగా స్థాపించవచ్చు కదండి. ఇప్పుడు శంకరాచార్యుడు బౌద్ధులతో చేశాడు, క్రైస్తవులతో చేయలేదుగా. క్రైస్తవులతో చేస్తే శంకరాచార్యుడు పారిపోయేవాడు, హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకునేవాడు అంతే కదా. అది అది పాయింట్ కరెక్ట్. అంటే అప్పుడు బౌద్ధులతో ఆయన చేశాడు కాబట్టి ఆ పరిస్థితి అయింది, కానీ యాక్చువల్లీ క్రైస్తవులతో అయితే బాగుండు. బౌద్ధులతో జైనులతో ఆయన ఎవరితోనో ఇక్కడ ఉన్న వాళ్ళతోటి ఇప్పుడు అది వాళ్ళ సిద్ధాంతాలు అవి కూడా సత్యం కాదు కాబట్టి ఈ దొందు దొందు కాబట్టి ఏదో వాళ్ళ వాళ్ళ దంటాలు వాళ్ళు పడ్డారు. అదే క్రైస్తవ ముందుకొచ్చి నిలబడమని శంకరాచార్యుడు కాదు, వాళ్ళ వాళ్ళ కోటి మంది అవతలు వచ్చినా సరే ఇట్లా పారిపోవాల్సిందే. ఇప్పుడు సింబాలిక్ గా వీళ్ళు చూపిస్తున్నారు అనుకో, మనకు ముందు ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు. ఇలా కాదు, అప్పుడు వచ్చినా నిలబడలేడు బ్రదర్, వాళ్ళ గ్రంథాలను తీసుకొని వచ్చి మా దాంట్లో సత్యం ఉందని చెప్పి మాట్లాడాలి అని అంటే ప్రపంచంలో ఎవడో కూడా ప్రపంచంలో ఎవరు ఉండాలి, ఇప్పుడు అంత ఎండగా ఉంది ప్రపంచంలో అనుకో, మళ్ళీ ప్రపంచవ్యాప్తం క్రిస్టియన్స్ ఉన్నారు. ఒకవేళ అక్కడక్కడ ఉన్నా కానీ ఇక్కడ నుంచి పోయి అక్కడ ఉన్నా కానీ ఎవడో కూడా బైబిల్ ముందు నిలబడలేడు, క్రైస్తవుల ముందు నిలబడలేరు అంతే, దాంట్లో ఏమాత్రం సందేహం. సో బైబిల్ గొప్పది, బైబిల్ బైబిల్ నిలబడగలదు అంటే ఏ పుస్తకం సరే ఇటు ఏ మత గ్రంథంతో సరే బైబిల్ పక్కన పెట్టండి నిలబడగలదు, నిరూపించుకోగలదు. అలాగే ప్రతి వారు ఎవరిని తెలుతారంటే బురదండి, ఎక్కువ శాతం ఎవరైనా సరే ఇటు ఇస్లాం కానివ్వండి, హిందూజం కానివ్వండి, మిగతా ఎవరెవరైతే మతస్థులు అందరూ కూడా బైబిల్ మీద ఎందుకు పడతారండి అసలు, బైబిల్ మీద ఎందుకు పడతారు అసలు, బైబిల్ మీద తప్పు చూపించడం ఎందుకు అనుకుంటారు, బైబిల్ మీద వ్యాఖ్యానం ఎందుకు చేస్తారు, బైబిల్ అంటే ఇటు మంచిగా చెప్పేవారు కూడా ఇప్పుడు వివేకానంద గారు ఉన్నారు, రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది స్వామీజీలు ఉన్నారు, యేసుక్రీస్తు కోసం ఎందుకు రాశారు, యేసుక్రీస్తు మీద ఎందుకు కంపేర్ చేశారు అంటే అంతేకాదు. ఇప్పుడు ఇస్లాం ఇప్పుడు ఇస్కాన్ వారు ఉన్నారు, ఇస్కాన్ వారు వాళ్ళ బుక్ లో కూడా యేసుక్రీస్తు అవతారం అని ఒప్పుకున్నారు ఆయన, వాళ్ళు ఒప్పుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ దేశాలలో యేసుక్రీస్తుని చూపించి ముందుకేమో యేసుక్రీస్తుని చూపించి అలాగే కృష్ణుడి కోసం చెప్తారు సువార్త, ఇస్లాం సువార్త ఇస్కాన్ సువార్త చెప్పించారు, ఇస్కాన్ సువార్త చేస్తారు వాళ్ళు, అక్కడ కూడా యేసుక్రీస్తుని ఎందుకు వాడుకుంటారు,
అంటే ఎక్కడ చూసినా ఏ ప్లేస్ లో చూసినా ఏసు లేకుండా లేడు అసలు. అంటే ఇటు విమర్శించాలన్నా ఇటు పోడాలన్నా లేకపోతే అడ్డం పెట్టుకొని ముందుకు వెళ్ళాలన్నా సరే ఏసే కావాలి వీళ్ళందరికీ.